ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా అందరు కూడా మంచి సందేశం ఇచ్చారు మీ స్ఫూర్తితోటి ఈ జిల్లాను అందరం కలిసికట్టుగా అధికారులు మేము కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థాంక్యూ మన ఎంపి వెంకరెడ్డి గారు మిత్రులు గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఎక్కడ లేని విధంగా నూతన కలెక్టరేట్లు నిజంగా సెక్రటరేట్ కొన్ని రాష్ట్రాల్లో సెక్రటరేట్లు కూడా ఈ విధంగా ఉండరు అలాంటి బిల్డింగ్ నిర్మించి జనగామ కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్న వారికి ముందుగా జనగామ ప్రజల తరపున ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు మా దయాకర్ అన్న గారు మరొక మంత్రివర్యులు ఆర్ఎండి శాఖ మంత్రులు ప్రశాంత్ అన్న గారు రాజోరెడ్డి సోదరిమణి మంత్రి గారికి మా అన్న ముత్తిరెడ్డి అన్న గారికి దయాకర్ అన్న ఎంపీ గారికి వేదిక పైన అందరూ చాలామంది ఉన్నారు ఏం లేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ జనగామ అంటే మీ అందరికీ అన్నకు ఎక్కువ తెలుసు సీఎం గారికి పోరాటాలకు మార్పేరుగా ఉన్న జిల్లా ఇది దీంట్లో మరొక ప్రాంతం చేరియాల కాన్స్టెన్సీ కూడా దీంట్లో యాడ్ అయ్యి డీలిమిటేషన్లో వచ్చింది అక్కడ ప్రజల చిన్న కోరిక అది ఎందుకంటే ఆ మూడు మండలాలు మూడు జిల్లాలో విడిపోయింది అక్కడ ఒక రెవెన్యూ డివిజన్ కావాలని ఎప్పటికెళ్ళో అక్కడ కోరుతున్నారు సార్ దాన్ని కొంత మీరు పెద్ద మనసుతోని చాలా ప్రజల కోరిక మేరకు ఎన్నో కొత్త డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు రెండవది మీరు ఎట్లా అక్కడ ఈరోజు నాకు నమ్మకం ఉన్నది జనగామకు మెడికల్ కాలేజ్ ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తారని చెప్పి పూర్తి నమ్మకం నాకు ఉన్నది గతంలో మీరు చెప్పిండ్రు జనగామను అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని ఈ సమస్యలతో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నేను ఎమ్మెల్యే గారు మా దయాకర్ నా గారి నాయకత్వంలో చేసుకుంటాం కానీ ఈ రెండు జిల్లాలు నేను ఇక్కడ జేఏసీ వాళ్ళు ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ పీజీ కాలేజ్ గురించి ఉద్యమాలు ఎందుకయ్యా రేపు సీఎం గారు వస్తుంది కదా మనం అడుగుదాం తప్పకుండా ఇస్తారు దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ కడుతున్న వాళ్ళు కరోనా మూలంగా రెండు సంవత్సరాల్లో ఆర్థికంగా అనుకున్నంత ఆదాయం రాకపోయినా సరే రాష్ట్రాన్ని అన్ని పథకాలు కూడా కొనసాగిస్తుంది కాబట్టి అయితే ఒప్పిస్తారని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది కొట్లాడే అవసరం లేదు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కొట్లాడుకునే అవసరం లేదు అడిగి అన్ని చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని జనగామ జిల్లా కేంద్రం ఒకటి చేయాలి ఇంకా రెండు మూడు బస్ స్టాండ్ ఒకటి పెద్ద సమస్య ఉన్నది గతంలో మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ప్రత్యేకించి తెలంగాణని 33 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం విస్తరించి జిల్లాలుగా ఏర్పాటు చేసి ఈ విధమైన కార్యాలను నిర్మిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను